వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కడప జిల్లాలో ధర్మ పోరాట దీక్ష రుదుటూరులో పెట్టాలని చెప్పేసి నిర్ణయించాం. రేపటి నుంచి ఆ కార్యక్రమం సభా కార్యక్రమం ఏర్పాట్లన్నీ జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకే సభ ప్రారంభమవుతుంది. 5:30కి సభ క్లోజ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు జరిగే అన్యాయం. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతూ ఉంది. ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ 350 కోట్లే, అది కూడా 7 జిల్లాలకి. తెలంగాణలో 9 జిల్లాలకి 450 కోట్లు, మనకి 350 కోట్లు అకౌంట్లో వేసిన గంటలో వెనక్కి తీసుకున్నారు. తెలంగాణలో ఏమో 450 కోట్లు రిలీజ్ చేసినారు. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కక్ష సాధిస్తున్నారని. కేంద్రం సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలుగుదేశానికి సంబంధించిన ఎవ్వరు ఏ పొలిటీషియన్ అయినా సరే వాళ్ళ వ్యాపారాలు అనాదిగా ఉన్నా వాళ్ళ మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మచ్చుకైనా వైసీపీ కానీ వైసీపీలో ఉండే వాళ్ళ మీద, జనసేనలో ఉండే వాళ్ళ మీద, బీజేపీలో ఉండే వాళ్ళ మీద, ఆంధ్రాలో తెలంగాణలో వాళ్ళ జోలికి పోయినట్టు తొలగిపోయిన పాపాన పోలేదు. ఇది డిక్టటోరియల్ రూల్, నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు మేలనని అనిపిస్తూ ఉన్నాయి. ఇది దురదృష్టకరమైన పరిణామాలు దేశంలో మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, బీజేపీ వాళ్ళు వైసీపీని పల్లెత్తు మాట అన్నారు. ప్రతిపక్షమైన వైసీపీ బీజేపీని ఒక్క మాట అనదు. వీళ్ళిద్దరి మీద నోరెత్తడు పెదవి విప్పడు జనసేన అధ్యక్షుడు. ముగ్గురు వాళ్ళు ప్రేమలో పడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, మాకు అభ్యంతరంలా. కానీ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. 350 కోట్లు నిర్దాక్షిణ్యంగా బ్యాక్వర్డ్ ఏరియా లాంటి, రాయలసీమ లాంటి, ఈ దేశంలో అతి తక్కువ వర్షపాతం ఉండే అనంతపురం జిల్లా దగ్గర నుంచి, వలసలు పోయే శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి, పేదరికం ఉండే, పర్ క్యాపిటా ఇన్కమ్ దారుణంగా ఉండే 7 జిల్లాల్లో ఇచ్చిన 350 కోట్లు కూడా వెనక్కి తీసుకుంటాం దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీటన్నిటి మీద మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ధర్మ పోరాట దీక్ష మేము చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఈరోజు దేశంలో 4 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన పాపాలను మోడీ గారు, ప్రధానమంత్రి గారికి ఎదురుడి నిలబడిన మగోడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అందుకే రేపు ధర్మ పోరాట దీక్ష కొనసాగిస్తాం. కేంద్రం మీద ఒత్తిడి, మాది అటాక్ కొనసాగుతుంటుంది. దేశమంతా కూడా తెలుగు వాళ్ళకి జరిగిన నష్టాన్ని గురించి వాచ్ చేస్తున్నారు. డెఫినెట్గా మేము అనుకున్నవి సాధించేంత వరకు కేంద్రాన్ని వదిలిపెట్టే లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నా. రేపు సక్సెస్ఫుల్గా, విజయవంతంగా, భారీగా రుదుటూరులో ధర్మ పోరాట దీక్ష జరగబోతుంది. ఎంతమంది నిర్వహిస్తారు? నువ్వు ఊహించిన దానికంటే రెండింతలు. మీరు ఊహించినంత కడప జిల్లాలో లక్షకు పైగా ఉంటుంది. ఎక్కడ ధర్మ పోరాట దీక్ష చేసినా అది విపరీతమైన, ఈరోజు నిన్న వెస్ట్ గోదావరిలో జరిగితే 7-8 కిలోమీటర్లు బ్లాక్ అయిపోయింది. లక్షల మంది జనం దగ్గరికి కూడా పోలేని పరిస్థితి వచ్చింది. అంత విజయవంతంగా జరుగుతుంది. కడపలో కూడా అట్లే జరుగుతుంది. అందరికి నమస్కారం. గర్జన పరిచిన తర్వాత కడపన రుదుటూరు ధర్మ పోరాటం అనే సందర్భంగా రుదుటూరును ఫైనల్ చేశాం. గురుపేట బలవరం దగ్గర విశాల ప్రాంగణము, ఎలాంటి పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది లేకుండా. స్టీల్ ఫ్యాక్టరీ కూడా ప్రధాన అంశంగా ఉంటుంది, అభివృద్ధి ప్రధాన అంశంగా ఉంటుంది. మనకు జరగాల్సిన అభివృద్ధిని ఆటంకం కలిగించిన విధానం కూడా ధర్మ పోరాటంలో మొదటి భాగం. ఇక్కడ రాజకీయం, సోమిరెడ్డి గారు చెప్పినట్టు మనకు రావాల్సిన నిధులు, అందులో కడప కూడా ఉంది.
కడప కరువు అనంతపురం కంటే ఎక్కువ ఉంది, మొదటి కరువుగా మారింది. కరువు పోరాటానికి ఏ విధంగా కరువును తగ్గించాలా, నిధులు రాబట్టాలా, ఆ నిధులు ఇవ్వడంలో వాళ్ళు మోసం చేస్తున్నారు. అది కాకుండా దాడులు అనే విషయం, అది ఏ దాడులు చేసినా ఇంతవరకు ఏం ఫలితం లేదు, అవి మానుకోవాలి. మంచి చెడ్డలను ఫైట్ చేయాలి తప్ప ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టినట్టు చేస్తున్నారు. కక్ష ధోరణి మంచిది కాదు, ప్రజల తిరుగుబాటు ఇప్పటికే ఉంది. ఈ ధర్మ పోరాటం యొక్క ప్రధాన ఉద్దేశం అన్ని జిల్లాల్లో చేయాలా, అందరికీ తెలియజేయాలా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సొంత జిల్లా, అతను చేసే దొంగ పోరాటం కూడా చెప్పాలి. అతనిది దొంగ ప్రచారం చేస్తున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు అనవసరం. అతను కేసులకు ప్రతి శుక్రవారం హాజరవుతూ తను ఏదో ప్యూర్ గోల్డ్ మాదిరి ప్రకటించుకుంటూ చెయ్యని తప్పట్టు లేదు, నిధులు దాచిపెట్టే ప్లేస్ తనకే తెలియదు. ఆ పోరాటం దానిపైన కూడా ఉంటుంది ఈ ధర్మ పోరాటం. ఈ జిల్లాలో అతని అన్యాయమైంది, ఆ ఢిల్లీ పెద్దలు అన్యాయమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా మనకు, మన కడప జిల్లాకు గాలేనగరి నీళ్లు తీసుకురావడం కానీ, తెలుగంగ వాటర్ తేవడం కానీ, కేసీ కెనాల్ కానీ, చివరికి పెన్నా నదికి, చిత్రావతికి, పాపంకి కూడా నీళ్లు వదిలేదాని కోసం కూడా ఆయన యొక్క ప్రకటన ఉంటుంది. ఇది స్టీల్ ఫ్యాక్టరీతో పాటు జిల్లాకు మరిన్ని నిధులు రాబట్టేదాని కోసం కూడా ప్రజలకు చెప్పే దాంట్లో భాగమే ఈ పోరాటం. ఢిల్లీ పర్యటన కడప జిల్లాలో కనీ విరిగి కనీ వినియోగం రీతిలో రేపు 20 తారీఖు జరగబోయే ధర్మ పోరాటం ప్రొద్దుటూరులో జరుగుతుంది. దీనికి ఏదైతే అప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేశాము, ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీలందరూ కూడా ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఒక లెటర్ రాస్తుంది, ఆ లెటర్లో ముఖ్య అంశాలు ఏంటంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో చెప్పారో ఆ చెప్పిన ప్రకారం స్టీల్ ప్లాంట్ పెడతారా పెట్టరా, రెండు ఒకవేళ మీకు పెట్టలేని పరిస్థితులు మీరు పెట్టకూడదు అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది దానికి మైనింగ్ లీజు, ఆ ట్యాక్స్ రాయితీలు 10 సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పేసి ఫైనల్గా దీన్ని ఒక 10 రోజుల్లోనో 7 రోజుల్లోనో తెలియజేస్తే దాని మీద స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం ఉంటుందని ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా లెటర్ వస్తుంది. దానికి ఎంపీలందరూ తీసిపోయి గట్టిగా వారిని నిలదీయడం జరుగుతుంది. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. రేపు ఈ ధర్మ పోరాటంలో కూడా ఏదైతే ఢిల్లీలో జరిగిందో, ఏ విధంగా జగన్మోహన్ అధర్మ పోరాటమని చేస్తున్నాడు, మన రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు బీజేపీతో కుమ్మక్క, ఈ రాజకీయాలన్నీ కూడా ప్రతి జిల్లాలో చెప్తున్నారు. దానిలో భాగంగా కడప జిల్లాలో కూడా ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి జనం గట్టిగా చెప్పి ఎన్నికిస్తారని చెప్పి తెలియజేస్తారు. చెప్పండి, తొలగించినారా విధించినారా చెప్పండి. అది మీరు చెప్పాలి కదా, ఇద్దరు మంత్రులు వచ్చి ఎవరు తొలగించినారు, ఏ మాట ఇచ్చింది, ఎవరి ద్వారా చెప్పినారు కమ్యూనికేషన్ చెప్పండి అన్నది. తొలగించినారా నన్ను చెప్పండి, అట్లనే చెప్పు ఇట్లయినా తప్పు. జరిగినది ఏమంటే 5 మంది కలిపి అందులో ఆయన పెద్దలు వరదరాజు రెడ్డి గారు ఉన్నారు, రంగారెడ్డి గారు ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ నేను కలిసి అందులో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎవరిని తొలగించాలి అనో లేకుంటే కంటిన్యూ చేయాలి అనేది కాదు ఆయన పాయింట్. అందరము కలిసి ఈ యొక్క ప్రగతి ఒకరికొకరు సమస్యలు కరెక్షన్ ఒకరికొకరు సమస్యలు లేకుండా ఈ సమస్యల నివారణ కోసం ఈ యొక్క కమిటీ ఈ సమస్యలు ఇందులో ఈ యొక్క క్వశ్చన్ ఏంది ఆన్సర్ ఏంది, ఎవరో ఇచ్చే ప్రకటనలు పక్కన పెట్టి మనమంతా ఒకటే టీము, ఈ టీము అభివృద్ధి జరగాల, దీంట్లో ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరిని అందరినీ అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. తొలగింపు అనే పాయింట్ కానీ కంటిన్యూ అయిన పాయింట్ కానీ ఆ ప్రస్తావన కంటే ఈ 5 మంది ఆధ్వర్యంలో ఇప్పుడు నుంచి రాజకీయ అసెంబ్లీలో ఒకటి క్వశ్చన్ పడుతుంటుంది, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అని, ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న కాదు. అది అంటే అది ఎట్లా ఉందే లేదనే చెప్పాలి కదా. అవసరం చెప్పాలి కదా.
మేము 5 మంది నిర్ణయించాల్సింది, 6 మంది చెప్పినది, 7 మంది మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేశారు. కానీ తొలగించబడి మేము మాట్లాడండి మేడం. తొలగించి ఫైమన్ కమిటీనా? ఇంక్లూడ్ ద ఫైమన్ కమిటీ. ఆయన కమిటీ ఉన్నాడు, రంగారెడ్డి ఉన్నాడు. ఒక్క క్లారిఫికేషన్, ప్రశ్నలు అడిగితే ప్రశ్నలు చెప్పండి.